కంగ్రాట్స్ అన్న, మొత్తానికి సినిమా రిలీజ్ చేస్తున్నావు. ముప్పు తిప్పలు పడి కింద మీద పడి పాపం, పాప చాలా కష్టపడ్డాడండి కేడి నెంబర్ వన్ సినిమాకి. నేను చూశాను దగ్గరుండి, చాలా కష్టపడ్డాడు. ఏ సపోర్ట్ లేకపోయినా పాప మా ఆయనే దగ్గరుండి అన్ని విధాలుగా కష్టపడి 24 క్రాప్స్ అతనే అయిపోయి మొత్తం ఆయనే అయిపోయి అన్నీ ఆయనే చూసుకున్నాడు ఈ సినిమాకి. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. కేడి నెంబర్ వన్ ఈ నెల 23న రిలీజ్ అవుతుంది. నేను కూడా వెయిటింగ్ ఆ సినిమా కోసం. చిన్న సినిమా అయినా ఆ సినిమాకి కావలసిన బడ్జెట్ ఆ సినిమాకు పెట్టి మినిమం ఒక కమర్షియల్ సినిమాకి ఏమాత్రం తగ్గకంట, ఒక యాక్షన్ సినిమాకి ఏమాత్రం తగ్గకంట ఫైట్లు డ్యాన్స్లు ఇవన్నీ వేయించారు నాతో. ఇది మీరు ఎంతవరకు మీరు ఎంకరేజ్ చేస్తారనేది రేపు రిలీజ్ అయిన తర్వాత మీకే అప్పచెప్పేస్తున్నాను. ఇంకా నేనేం అన్న దాని గురించి ఈ నెల 23ని ఇక మీరు చెప్పేదాన్ని బట్టే అదేదైనా సరే నేను తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో ఇంకొక యాక్టర్ కూడా ఉన్నారండి, విలన్ క్యారెక్టర్ చేశారు, మాట్లాడతారు ఇప్పుడు. ఆర్య ప్రొడక్షన్స్ కేడి నెంబర్ వన్ శకలక్ శంకర్ గారు హీరోగా వర్క్ చేసిన ఈ సినిమా ఫైనల్లీ ఎన్నో అప్ అండ్ డౌన్స్తో ఎన్నో కష్టాలు పడి ఫైనల్గా థియేటర్స్ మీ ముందుకు వస్తుంది. ఈ మంత్ 23న రిలీజ్ అవబోతుంది. డైరెక్టర్ జానీ గారు వన్ మ్యాన్ ఆర్మీలా, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, ఆయనే యాక్టర్, అన్ని 24 క్రాఫ్ట్స్ని చాలా బాగా కంట్రోల్ చేసి ఫైనల్లీ అవుట్పుట్ని తీసుకొచ్చారు ఈ సినిమాని. మా అందరినీ మీరు ఆదరించాలి, మా అందరిని బ్లెస్ చేయాలి. శంకర్ చాలా బాగా కష్టపడ్డాడు, ఆయన్ని బాగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నేనే కేడి నెంబర్ వన్. ఈ సినిమా అన్ని రకాలుగా కొంచెం ఇబ్బంది అయినా సరే చక్కగా ప్రజల ఆశీర్వాదంతో, అట్లాగే నా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో నాకు ఈ సినిమా చేసి ఈ నెల 23వ తారీఖు మీ ముందు రావడం కోసం మొత్తం ఈరోజు రిలీజ్ డేట్ ప్రకటించాను. కాబట్టి ఈ సినిమాని, ఈ సినిమాలో అందరికీ అందరి ప్రేక్షకులు ఊహించే విధంగా మంచి ఎంటర్టైన్మెంటు, అట్లాగే ఓ మంచి మెసేజ్తో, అంటే పేరెంట్స్ మీద, పేరెంట్స్ పిల్లల పట్ల చూపించే శ్రద్ధ గురించి ఈ సినిమాలో ఒక మెసేజ్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అందరికీ నచ్చుతుందనేసి ఈ సినిమా, అట్లాగే ఈ మెసేజ్ అందరికీ యాప్ట్ అయ్యేటట్టుగా ఈ సినిమాని నేను చిత్రీకరించడం జరిగింది. కాబట్టి మీ అందరి సహకారంతో ఈ సినిమా అందరు చూసి ఈ సినిమా మంచి ఆస్వాదించి నేను ఇంకా ఎన్నో సినిమాలు చేయాలనేసి, ఇట్లాగే ఇట్లా మెసేజ్ సినిమాలు మీలాంటి మీ ప్రేక్షకుల ముందు ఇంకా ఎన్నో సినిమాలు మీకు అందించాలనేసి నేను ఆస్వాదిస్తారనేసి, ఇంకా రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాము. ఈ నెల 23 రిలీజ్, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.